హాయ్, నమస్తే వివర్స్. నేను మీ చక్రి, మీరు చూస్తున్నారు అగ్రి గురు ఛానల్. సో ఇవాళ మన వీడియోలో అసలు రైతుకి నిజంగా లక్షల ఆదాయం అనేది వ్యవసాయ భూమిపైన వస్తుందా, వ్యవసాయంలో రైతులు నిజంగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అనేది సంపాదించగలుగుతారా అని చెప్పి నేను ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్లో వీడియోస్ అనేవి ప్రచారంలో ఉన్నాయి, ఎకరానికి 50 లక్షలు, 2 ఎకరాలకు 40 కోట్లు అని చెప్పి. సో ఇలాంటి వీడియోస్ అయితే మనది కాదు, ఇది పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్, పక్కా జెన్యున్ సాగు ఇది. ఇది దీర్ఘకాలిక సాగు అనమాట. ఒక్కసారి చెట్లు అనేవి ప్లాంట్ చేసుకున్నామంటే మనకు 40 సంవత్సరాల వరకు ఈ చెట్లు అయితే మనకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి. చెట్టు నాటిన 3 నుండి 4 సంవత్సరాల్లో మనకు చెట్లు కాయలు కాయడం అయితే మొదలు పెడతాయి. మరి ఈ చెట్లు అనేది మనం ప్లాంటింగ్ చేసుకున్న 4 సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి మనకు 4 నుండి 5 లక్షల రూపాయలు అయితే వస్తుంది. మళ్ళీ ప్రతి 7 అయితే మనకు ఈ అమౌంట్ అనేది ఆదాయము ఈ పంట పైన వస్తూనే ఉంటుంది. అదీగాక చెట్టు అనేది ఎదగడం వల్ల మనకు కాపు కూడా పెరుగుతుంది, దిగుబడి, దానివల్ల మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సాగు పైన అయితే ఎక్కువ మనం ఖర్చు అనేది పెట్టడం అవసరం లేదు. అసలు ఈ పంట పైన వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే ఇది ఒక పంట కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వీటి సాగు అయితే చాలా తక్కువ. మరి పక్క రాష్ట్రాల్లో అయితే వీటిని సాగుగా చేసి లక్షలు కోట్లు సంపాదించే రైతులు కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఏరియాస్లో ఇవైతే పంటగా వేసి సాగు చేయడం చాలా తక్కువ. మరి వివర్స్ ఏంటి ఆ పంట అనుకుంటున్నారు కదా, మన పొలంలో చూస్తున్నారు కదా, ఇదైతే పనస చెట్టు అండి, వేరే ఏదో పంట అయితే కాదు. మీరు చెట్టును అయితే గమనిస్తున్నారు కదా, ఇదైతే 12 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు. కాయలు అయితే గమనిస్తున్నారు కదా ఎలా వచ్చున్నాయో. మనకు ఒక్కొక్క కాయ మన దగ్గర నుండి 200 నుండి 250 రూపాయలు అయితే వేసుకుని తీసుకుంటున్నారు. ఈ చూస్తున్న ఒక్క చెట్టు నుండే మనకు దగ్గర దగ్గర ప్రస్తుతానికి 50 కాయలు అయితే కటింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఈ 50 కాయలకి మనకు 200 చొప్పున వేసుకున్నా కానీ 10,000 రూపాయలు అనేది ఈ ఒక్క చెట్టు పైనే మనకైతే ఆదాయం అయితే ఉంది. మనం ఈ చెట్టు పైన ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టలేదు, ఎటువంటి ఎరువులు వేయలేదు, మనం ఎటువంటి ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ స్ప్రే చేయట్లేదు. మీరు కాయలు అయితే గమనించారంటే చెట్టుకి మనకు దిగుబడి అనేది హెవీగా ఉందని తెలుస్తుంది. పనస చెట్టు ఏదైనా సరే మనకు కాయలు అనేవి హెవీగానే ఉంటాయి. మనం ఈ 50 కాయలని కటింగ్ అయిన తర్వాత చిన్న కాయలు ఉంటాయి కదా సబ్ బ్రాంచెస్లో, అవన్నీ మరీ ఎదుగుతాయి. ఒక్కో చెట్టుకి మనకు 100 నుండి 150 కాయల వరకు మనకు దిగుబడి అయితే వస్తుంది ఈ పనస చెట్టులో. మరి మీరు ఓ అంచనా వేయచ్చు, 200 రూపాయలు తక్కువగా వేసుకున్నా కానీ ఒక కాయకి మనకు 15 నుండి 17,000 రూపాయల వరకు ఒక్క ఈ పనస చెట్టు పైనే ఆదాయం అనేది వస్తుంది. మరి ఇటువంటి పనస చెట్లని మనం ఎకరా వేసామంటే ఒక చెట్టు నుండి యాజ్ టీజ్గా మనకు 10,000 రూపాయల లాభం అనేది వచ్చినా కానీ ఎకరానికి 100 చెట్ల వరకు అయితే మనం ఇవి నాటుకోవచ్చు. మరి 100 చెట్లకు గాను మనకు 10 లక్షల రూపాయలు అనేది మనకు ఆదాయం అయితే ఉంటుంది. వీటిపైన మనం పెట్టే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ప్రతి రూపాయి ఆదాయంగానే అవుతుంది. అన్ని పండ్లు కాయాలంటే చెట్టు వయసు ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయితే దాటి ఉండాలి. 10 సంవత్సరాల లోపు అయితే మీకు చెట్టుకి 30 నుండి 60 కాయల లోపల అయితే దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాలు దాటిన చెట్టు అయితే మనకు 100 నుండి 150 కాయల వరకు దిగుబడి అయితే వస్తుంది. మనకు ప్రతి సంవత్సరము ఈ వేసవిలో అయితే కాయలు అయితే మనకు ఈల్డింగ్ అయితే అవుతాయి. మరి మన పొలంలో మరొక చెట్టు అయితే ఉంది, అది చూపిస్తాను. పనస చెట్టుకి మనకు దిగుబడి అనేది ఎలా వచ్చిందో చూడండి మీరే మీ కళ్ళారా. మీరు చూసినట్టయితే ఈ చెట్టు మొదల దగ్గర మనకు నీరు పెట్టేదానికి సదుపాయం అయితే ఇక్కడ చెట్టు దగ్గర అయితే లేదు. కానీ మీరు చెట్టుకి కాయలు అనేవి దిగుబడి చూసారంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అనేవి వచ్చున్నాయో. మీకు కాయలు అనేవి సైజుకి రాగానే 200 రూపాయలు తక్కువలో తక్కువ 200 రూపాయలు అయితే వేస్తారు. అదే మీరు సింగిల్ పర్సన్కి అమ్మకుండా మార్కెట్కి అనేది వేసుకున్నారంటే వీటికి మంచి రాబడి అయితే వస్తుంది. మరి మన సౌత్ ఇండియాలో వచ్చి కోయంబేడు చెన్నై మండి, బెంగళూరు మండి, అలానే మనకు విశాఖపట్నంలో మండి ఉంది, అలానే హైదరాబాద్లో కూడా మండి ఉంది. మళ్ళీ నార్త్ సైడ్ చూసుకుంటే మనకు ముంబై, ఢిల్లీ సైడ్ అయితే వీటికి మండీలు అయితే ఉన్నాయి ఓన్లీ పనస వరకే. మనకు మంచి ధర అనేది రావాలంటే పనసని మనం విడిగా వచ్చి తీసుకునే పర్సన్స్ కంటే మండీలకు వేసామంటే పనసలో మంచి ధర అనేది లభిస్తుంది. నేను అసలు ఈ పంట మీద లక్షలు వస్తాయని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక చెట్టుకే నాకు 10,000 రూపాయలు అనేది వచ్చిందంటే ఒక ఎకరానికి
వంద చెట్లకి మనకు 10,000 రూపాయలు, అంటే చెట్లు నాటుకున్న 10 సంవత్సరాల తర్వాత మనకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అనేవి వీటిపైన అయితే వస్తాయి. మీరు మొదలని గమనించారంటే అసలు నీరు పెట్టే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది పొలం గట్ల పైన అయితే వేశారు మా నాన్నగారు. చూసినట్టయితే మీకు ఇక్కడ వాటర్ పెట్టే సదుపాయం లేదు, అయినా కానీ చెట్టుకి ఈల్డింగ్ చూసారని తెలిసిపోతుంది. నేను మరి ఇంకొక చెట్టు దగ్గరికి అయితే మీకు చూపిస్తాను. మన పొలంలో చాలా చెట్లు అయితే మా నాన్నగారు నాటారు. ఈ చెట్టు మీకు చూసినట్టయితే మనకు వాటర్ పెట్టేదానికి ఎటువంటి కాలువలు కానీ డ్రిప్ పైప్స్ కానీ వేయలేదు. చూసారంటే చెట్టు మీకు మొదల దగ్గర నుండే కాయలు అనేవి దిగుబడి అయితే అవుతుంటాయి. ప్రతి సంవత్సరము మనకు డిసెంబర్ టైంకి ఇవి పూతలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. మరి వాటర్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈ పనస సాగు అయితే చేయొచ్చు, ఎందుకంటే చెట్టు ఎక్కువ వాటర్ పైన బేస్ అయ్యే చెట్టు కాదు. మొదటి 3 నుండి 4 సంవత్సరాల వరకు కొంచెం జాగ్రత్త అనేది తీసుకున్నామంటే తర్వాత మనకు చెట్టుకు వాటర్ అనేది మనకు తక్కువగా పెట్టుకున్నా సరిపోతుంది. మరి ఎరువులు అటువంటివి వేసుకుని వీటిని సాగు చేసినట్టయితే మనకు 1 చెట్టుకి 200 కాయలు దిగుబడి వచ్చేదానికి కూడా ఆస్కారం అయితే ఉంది ఈ పనసలో. నేను 100,000 వస్తున్నాయని చెప్తున్నానంటే చూస్తున్నారు కదా మీరు ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు అనేవి వస్తున్నాయో నేను కల్లారా డైరెక్ట్ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను. ఇటువంటి రైతుకి అయితే ఎటువంటి రిస్క్ ఉండదు, మార్కెటింగ్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే అవ్వదు రైతుకి. చూసారంటే మనకు ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉంది, కాయలు అయితే బాగున్నాయి. ఇందులో మెయిన్ లాభం ఏమిటంటే పండ్ల రేట్ ఎక్కువ, అదేగాక దిగుబడి ఎక్కువ, చెట్లకి మనకు వాటర్ అనేది ఎక్కువగా అవసరం లేదు, అదేగాక ఈ జాక్ ఫ్రూట్ అంటే ఈ పనస పండు అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండగలుగుతుంది. 1 నెల రోజులైనా మనకు కాయ అనేది కట్ చేసి మనం పక్కన పెట్టామంటే 20 నుండి 25 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి ఈ పనస చెట్ల కాయలకి. మరి పనస కానీ ఖచ్చితంగా సాగుగా చేసుకుంటే ఖచ్చితంగా రైతులకైతే లాభం అయితే వస్తుంది. ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాలలో ఇది అక్కడక్కడ సాగు అయితే చేస్తున్నారు. మరి పనస నుండి వచ్చే పాలు ఏవైతే ఉంటాయో వాటిని చివింగం ఫ్యాక్టరీస్కి కూడా యూజ్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను కొద్దిపాటి పనస చెట్ల సాగు పైన నేనైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో. మీకు పనస సాగు పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లేదా ఈ పనస గురించి మీకు వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న సందేహాలని కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయగలుగుతారు వ్యూవర్స్. అలానే ఖచ్చితంగా అగ్రిగురు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను మరిన్ని పంటలపైన వీడియోస్ అయితే ఫ్యూచర్లో చేయబోతున్నాను. మరి మీరు ఓసారి ఆలోచించండి, ఒక చెట్టు పైన మనకు 10,000 రూపాయలు అనేది వస్తున్నదంటే ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మినిమం మనకు 50 నుండి 55 ఏళ్ళ వరకు మెయింటెనెన్స్ బట్టి చెట్లు అనేవి మనకు ఈల్డింగ్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది రైతుకు చాలా లాభసాటి, ఎటువంటి సమస్యలు లేని పంట సాగు అయితే ఈ పనస సాగు అవుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా పనస సాగు గురించి వివరాలు. సో రైతుకి ఖచ్చితంగా 100% ఖచ్చితంగా 100,000 రూపాయలని ఆదాయం చేకూర్చే పంట పనస సాగు. నా ఉద్దేశ ప్రకారం ఒక చెట్టుకే మనకు 7,000 రూపాయలు అయితే వచ్చింది, ఇంకా కాయలు అనేవి చెట్టుకు అలానే ఉన్నాయి. ఈ మొత్తానికి ఒక చెట్టుకి 10,000 రూపాయలు అయితే మనకు వస్తుంది. అలాంటిది మనం 1 ఎకరా పొలం అనేది నాటామంటే ఖచ్చితంగా రైతుకి మంచి 100,000 రూపాయలు అయితే ఆదాయం అయితే ఉంటుంది. ఇది చట్టరీత్యా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, వేరే పంటలలాగా 100,000 సంపాదించే పంటలలాగా అయితే ఉండదు. ఆల్రెడీ మనకు చెట్లు అయితే మన ఏరియాలో బాగానే వస్తున్నాయి. సో మార్కెటింగ్ పరంగా కూడా మనకు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు పనసని మనమైతే సాగు చేసినట్టయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే ఏదన్నా పంట సాగు చేస్తున్నారంటే వాళ్ళు నెక్స్ట్ థాట్ రావాల్సిన ఆలోచన ఏంటంటే మార్కెటింగ్ తెలిసిన వారైతే ఎప్పటికైనా సక్సెస్ఫుల్ అవుతారు. మార్కెటింగ్ తెలియకుండా ఎంత దిగుబడి చేసినా కానీ ఎంత పండించినా కానీ రైతు మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఎప్పటికీ నష్టాల బాటే పడతారు. మరి ఈ పనస సాగులో మార్కెటింగ్ అనేది చాలా సులువైంది. సో దీన్ని వేసుకొని 100,000 కోట్లు సంపాదించే రైతులు కూడా కర్ణాటక, కేరళ, పాండిచేరి సైడ్ అయితే ఉన్నారు. సో మరి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మన అగ్రిగురు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ హ్యావ్ ఏ నైస్ డే.